మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లో ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజా సమస్యలను పరిష్కరించాలని, మాట్లాడే అవకాశం ఇవ్వండని కోరానని, నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. శాంతియుతంగా గాంధీనగర్ లో నిరసన తెలియజేస్తూ ప్లకార్డులు చేతపట్టుకుని అసెంబ్లీ లోపలికి వెళుతుంటే బయట గేటు వద్దే పోలీసులు అడ్డు తగిలారన్నారు. 5 నిమిషాలు మైక్ ఇవ్వండి, నా రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు చెప్తాను అని స్పీకర్ ని కోరానని తెలిపారు. అయితే ఆయన నన్ను తిట్టించేందుకు ఇద్దరు మంత్రులకు చాలా సమయం ఇచ్చారు గాని నాకు 5 నిమిషాల సమయం ఇవ్వలేదన్నారు. అందుకే నాకు మైక్ ఇచ్చేంత వరకు ప్లకార్డుతో నిలబడ్డానని చెప్పారు. నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నన్ను తిట్టేదానికి నేనేమో ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తానంటే మరి ఏ అంశం మాట్లాడినంటే నాకు మాత్రం మైక్ ఇవ్వలా, కానీ నన్ను తిట్టేదానికి 4 మంత్రులకి 40 నిమిషాలు టైం ఇచ్చిన పరిస్థితి, 40 నిమిషాల పాటు మంత్రులు సమస్యలు మాట్లాడకుండా నా మీద దోషంలో సాగించిన పది. ఆఖరికి నేను ఒక మాట చెప్పా, మైక్ ఇచ్చేంత వరకు కూడా నిలబడే ఉంటానని చెప్పని దాదాపు 4 గంటల 10 నిమిషాల పాటు ఇదే విధంగా నా యొక్క ప్లేకార్డ్ చేతిలో పట్టుకుని ఈ యొక్క రాష్ట్ర శాసనసభలో నా రూరల్ నియోజకవర్గ సమస్యను ప్రస్తావించాలని నా ప్లేకార్డ్ చేతిలో పట్టుకుని ఇదే విధంగా 4 గంటల 10 నిమిషాలు నిలబడిన పరిస్థితి. 4 గంటల 10 నిమిషాలు నిలబడితే ఓ 5 నిమిషాలు నాకు సమయం ఇచ్చేదానికి ఆ యొక్క ప్రభుత్వానికి మనసు రాలేదు, కానీ నన్ను తిట్టేదానికి మాత్రం 40 నిమిషాలు. ఏ మంత్రి చేయి ఎత్తితే ఆ మంత్రి కల్లా నన్ను తిట్టేదానికి మొత్తం కూడా ఆ యొక్క అవకాశం ఇచ్చిన పరిస్థితి. అందుకే రాష్ట్ర శాసనసభలో చిట్ట చివరికి నా పేపర్ సైతం దౌర్జన్యంగా లాక్కున్న పరిస్థితి టీవీలో మీరే చూశారు. ఆ యొక్క పేపర్ లాక్కున్న తర్వాత ఇది ఎక్కడ అన్యాయం? ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా? ఓ శాసనసభ్యుడిగా ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ఉంటే ఏ విధంగా దౌర్జన్యం చేస్తారని అడిగినప్పుడు ఆ యొక్క ఏకంగా ప్రభుత్వం ఆ యొక్క అసెంబ్లీ నుంచే నన్ను మార్షల్స్ చేత మెడబట్టి బయట గెట్టించి ఈ శాసనసభ సమావేశాలు ముగిసేంత వరకు కూడా మీరు వచ్చేదానికి లేదు. నా వైపు నుంచి తీవ్రమైన సంఘటనలు జరగల నేను గాంధీగిరి పద్ధతుల్లో ఆ యొక్క శాసనసభలో నా రూరల్ నియోజకవర్గ సమస్యలు మాత్రమే ప్రస్తావించా. దానికి బాధాకరం, అత్యంత హేయంగా మార్షల్స్ పెట్టి ఈ శాసనసభ సమావేశాలు పూర్తయినాక సస్పెండ్. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.